ఏంటమ్మ తమ్ముడు రాజేష్ గారు పిల్లలు కూడా వెంటనే చనిపోయారు కదా పిల్లలు కూడా వాళ్ళకి వాళ్ళు అమాయక లేనండి వాళ్ళకి రాజేష్ గారు అంటే చాలా ఉంది నేను ఎవరి కోసం నేను ఫీల్డ్ దా ఫీల్డ్ లో వచ్చి నేను కోసం నడువు కట్టాను వాళ్ళు అందరూ లేకుండా పోయారు అని మనసు కష్టం ఈ లోపల ఈ పిల్లలు కూడా వీళ్ళు కూడా అమాయకులేనండి వీళ్ళు మంచి పిల్లలు ఏదో ఏదో టైము అలా కలిసి వచ్చింది ఈ అమ్మాయి కూడా మంచిదే ఈ అమ్మాయి మంచిది కాదనిలా ఈ అమ్మాయి చాలా కష్టపడింది రాజేష్ పోయిన తర్వాత రాజేష్ ఎప్పుడైతే వద్దు నువ్వు ఆ పనికి వెళ్ళొద్దు ప్రొఫెషన్కి వెళ్ళొద్దు అనగానే ఈ అమ్మాయి ఏం చేసింది ఎల్ఐసీలని వేరే వేరే రూట్ చేసుకుంది వేరే రూట్ చేసుకొని పిల్లల్ని పెంచుకుంటూ వచ్చింది సపోర్టివ్గా నేను ఉండడానికి కూడా నాకు పెద్ద సపోర్టివ్గా ఎల్ఐసి ఏజెంట్ గా పనిచేసి ఎల్ఐసి ఏజెంట్ గా తర్వాత ఈ ఈ సెకండరీ అయిన తర్వాతే ఎల్ఐసి ఏజెంట్ గా చేసి ఆ తర్వాత స్థలాలన్నీ స్థలాలన్నీ అమ్ముకొని రియల్ ఎస్టేట్ చేసి అన్ని చేసుకుంది మేము హెల్ప్ చేయకుండా ఏది అవ్వలేదండి హెల్ప్ ఫైనాన్షియల్ గా అంటే ఇప్పుడు మేము ఎల్ఐసి వేసినా ఆవిడకి ఫైనాన్షియల్ గా కొంచెం హెల్ప్ చేసినట్టే కదా ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే అండి వాళ్ళు వాళ్ళకి హెల్ప్ ఎవరు అనేది పర్పస్ లేదండి ఇప్పుడు వాళ్ళ సిచ్యువేషన్ అది కాదు అలాంటప్పుడు మనం మనం చెప్పకూడదు అనడానికి ఏం లేదు మనం ఏం జరిగిందనేది మనం చెప్ప చెప్పగా తప్పదు ఇప్పుడు వాళ్ళకి అవసరం లేకపోవచ్చు కానీ మనం చెప్పాల్సింది చెప్పాలి కదా ఇప్పుడు మనం 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 చేసింది ఒక రియల్ ఎస్టేట్ లో స్థలాలు కొనడం కానీ ఎల్ఐసిలు కట్టడం గానీ ఏదైనా సరే మనం కూడా పూనుకున్నాం ఎవరు అంటారు మామూలుగా మీరు అంత కష్టాల్లో వచ్చినప్పుడు మీరు చూడలేదా అమ్మా నా మీకు మీ పిల్లల్లాగా వాళ్ళని చూడలేదా అని అంటారు ఎలాగండి చూడకుండా ఉంటాం నా సొంత తమ్ముడే కదా వాళ్ళ పిల్లల్ని నేను సూటుపోటు మాటలతో పొడిచేవాళ్ళు ఎక్కువ ఎందుకండి బయట జనరల్ గానే మాట్లాడతారండి వాళ్ళ అనుమానాలు రావడంలో తప్పు లేదు తప్పే లేదు ఏమమ్మా మీరు ఇంత బాధపడ్డారు కదా పిల్లలు లేరని మరి పిల్లలు లేరన్నప్పుడు వాళ్ళ పిల్లలే మీ పిల్లలుగా తీసుకొచ్చి వాళ్ళ పిల్లలు మీ పిల్లలుగా తీసుకోవడానికి నాకు ఆక్షేపణ లేదు నేను అడిగాను కూడా అడిగినా కూడా ఆవిడ విత్డ్రా చేసుకుంది ఎవరు తల్లి ఆ వాళ్ళ తల్లికి తల్లి ఉంది కదా అమ్మకి ఈ నాగమనే వాళ్ళ అమ్మ ఉంది కదా ఆవిడ చెప్పింది నీకే నువ్వు ఇప్పుడు కనుక్కుంటున్నావు నీ పిల్లల్ని వాళ్ళకే ఇవ్వడాంటే అని ఏదో చెప్పిందో ఏమో నాకు తెలీదు అందులో ఆ పాపం పుణ్యం మనకు తెలీదు అయితే ఆవిడ ఇవ ఇవ్వబోతు మళ్ళీ డ్రాప్ చేసుకున్నారు ఇప్పుడు నా పిల్లలుగా చూసుకోవడంలో నాకు తప్పులే అయినా కూడా వాళ్ళకి వాళ్ళకి బట్టలు కానీ వాళ్ళకి చిన్న చిన్న నేను ఈ రేంజ్లో పెరిగిన తర్వాత వాళ్ళకి చేయలేదు అనే మాట మాట్లాడకూడదు కదా చిన్నప్పుడు ఏమి జరిగిందని ఆ పిల్లలకి తెలీదు తెలియనప్పుడు తల్లి చెప్పాలి తల్లి చెప్పకపోతే వాళ్ళు ఏమన్నా క్రియేట్ చేసుకుంటారు కదా వాళ్ళు ఏమన్నా అనుకోవడానికి తప్పులేదు వాళ్ళు మా 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 అత్త ఏం చేశారు మా ఇంట్లో వాళ్ళు ఏం చేశారు నేను కష్టార్జితంతో నేను పైకి వచ్చాను అనడంలో తప్పులేదు ఎందుకంటే ఆమెకు తెలిసిన నానెడ్జ్ అంతే తల్లి చెప్పాలి తల్లి చెప్పలేదు అని అంటే తల్లి ఏంటి ఏంటి తల్లి అమ్మా నువ్వు వాళ్ళంత ఆర్టిస్ట్ అవ్వాలి వీళ్ళంత డబ్బు సంపాదించాలి ఇంత ఇంత కార్లు బంగ్లాలు కొనాలి అలా ఏమన్నా ఎంకరేజ్ చేసిద్దాము కానీ వీళ్ళు లేకపోయినా నేను 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 వీళ్ళనే కాదమ్మా బయట ప్రపంచం అంతా నేను నేను కష్టపడితే నాకు హెల్ప్ చేస్తేనే మీరందరూ ఎదిగారు అని ఒక తల్లిగా చెప్పాలా కాదా చెప్పాలి అది చెప్పిందో లేదో నాకు తెలియదు మరి మరి అందుకనే వాళ్ళు అలా మాట్లాడుతున్నారు ఇప్పుడు నేను నిందించడానికి వాళ్ళకి రైట్స్ ఉందండి నిందించడానికి వాళ్ళకి ఏం రైట్స్ ఉందండి వాళ్ళు ఇప్పుడు కష్ట కష్టంతో పేరు తెచ్చుకున్నారు నిందించడానికి వాళ్ళకొక మనసాక్షి ఉండాలి ఇప్పుడు మనం ఇంత చేసినా అంత చేసినా చేసామా లేదా అనేది పాయింట్ అంతేనా మనం ఇంత చేసామా ఇంత చేసామా అనేది బయట వాళ్ళకి కూడా తెలియాలి బయట వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి ఏమనుకుంటున్నారు పాపం మీరు ఇంత ఇదిగా మాట్లాడుతున్నారు కదమ్మా మీరు వాళ్ళకి చేయొచ్చు కదా అని అంటున్నారు వాళ్ళకి చేయకుండా ఎలా ఉంటాము నేను అంటున్నా నా తమ్ముడికి నా తమ్ముడు పిల్లలకి నేను నేను తమ్ము నా తమ్ముడు పిల్లలు కానీ నా చెల్లెల పిల్లలు కానీ అందరికీ పిల్లల పిల్లలకి అందరికీ బట్టలు బట్టలు కానీ మా మా ఇంటికి వస్తే భోజనాలు కానీ మన చిన్న ఏదైనా స్థలాలు కొనడం కానీ వీళ్ళకి ఇప్పుడు చిన్నది అయ్యి ఉండొచ్చు అండి అప్పటి రోజుల్లో అది పెద్దదే కదా నేను అంటున్నా నేను నేను వచ్చింది నేను వచ్చింది ఒక వీళ్ళందరినీ వీళ్ళనే కాదు మా వాళ్ళని కూడా నేను కాపాడడానికి వచ్చింది నేను ఒక భోజనం ఒక వాళ్ళ కడుపు నిండా అన్నను ఒంటి నిండా బట్ట వేసుకోవడానికి ఆ వాళ్ళకి ఆ తీరు నేను చేయగలిగే అంత శక్తే భగవంతుడు ఇచ్చాడు వాళ్ళకి నగలు నట్రలు ఇచ్చి ఇల్లు కట్టి ఆ చేసే అంత నాకు స్తోమత ఆశించారు అట్లా వాళ్ళు ఆశించినా అది 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 చేస్తేనే కదండి ప్రపంచం అందరూ అనుకునేది ఏం చేసింది కూడా అంత చేస్తేనే చేసినట్టు అని అనుకోవచ్చు కదా వాళ్ళకి కూడా తెలియదు కదండి ఇప్పుడు వీళ్ళు కూడా అనుకోవడం కూడా మీరు ఏం చేశారు అంత చేశారా ఏం చేశారు మీరు అంతంత చేస్తేనే చేసినట్టు అంతే కదా ఈ రోజుల్లో ఎంత చేసినా కూడా ఏమి చేయనట్టే లెక్క ఏం చేశారనే ఆ పరిస్థితుల్లో ఆకలేస్తున్నప్పుడు అన్నం పెడితే కడుపు నిండా నిండితే తొనక్కుండా ఉండేది జీవితమా లేదంటే ఆ టైంలో ఆకలేస్తున్నప్పుడు మీకు నగల నట్టలు ఇచ్చి పట్టిచీర కడితే మీకు ఆకలితో తృప్తి పడతారా ఈ నగనట్టతోటి తృప్తి పడతారా ఏది తృప్తి పడతారు ఆకలిస్తున్నప్పుడు అన్నం పెడితే తృప్తి పడతారా ఆ టైంకి మీకు అన్ని సమకూరిస్తే తృప్తి పడతారా ముందు అన్నం పెడితే లైఫ్ కదా అది ముఖ్యం అది నేను నా వల్ల చేయించాడు దేవుడు అది నేను డ్యూటీగా తీసుకుంటున్నానండి నేను గర్వంగా తీసుకోవట్లా నాకు డ్యూటీ వేశాడు ఆ టైంలో మా నాన్నగారు పోయినప్పుడు నేను అది చేయగలిగాను అంతే ఇంతమందికి కూడా అంతమందికి కూడా ఇప్పుడు మా ఇంట్లో మా ఇంట్లో మూడేళ్లు మా రాజేష్ మా అమ్మాయి కూడా కష్టపడకుండా అమ్మాయిని కష్టపడద్దు చెప్పి ఇంట్లోనే పెట్టుకున్నాడు అప్పుడు మన అమ్మాయి అందరూ కలిసికట్టుగానే ఉన్నాం కలిసికట్టుగా ఉన్నప్పుడు ఆమెకేమో తృణమో పనమో సంపాదించింది ఆమె కూడా ఖర్చు పెట్టింది నాదికి తెచ్చింది కూడా వేసాను వాడు కష్టపడింది కూడా తెచ్చుకున్నాడు అందరూ ఉమ్మడి కుటుంబంగా ఉన్నప్పుడు నీది నాది అనేది రాదు అవునా కదా ఉమ్మడి కుటుంబంలో ఉన్నప్పుడు నేను నాశనం అయిపోయాను మోసపోయాను అని అంటే అదేంటి నీ ఇష్టం ఉండే కదా ఎంటర్ అయ్యావు ఇంట్లోపలికి అది చెప్పొద్దా పిల్లలకి పిల్లలు మా నాన్న వాళ్ళ మా అమ్మ మోసపోయింది మా అమ్మ చాలా కష్టపడిపోయింది అంటే ఎవరు కష్టపడలేదండి నేను కష్టపడలేదా నేను ఈ రోజుకి కూడా కష్టపడలేదా ఎవరి ఎవరి కష్టం వాళ్ళకే ఉంటుందండి మీరు కష్టపడితే మీకే ఉంటుంది ఇప్పుడు మా ఫ్యామిలీని నేను కష్టపడడానికి నేను వచ్చాను నడువు కట్టుకున్నాను వాళ్ళ బాధ్యతలు తీరిపోయినాయి ఇప్పుడు నాకైనా కూడా నాకోసమే నేను నేను సంపాదించుకోవాలి కదా ఇప్పుడు ఎవరు మీ తమ్ముడికి పెట్టవచ్చు కదా మీ తమ్ముడికి చేయొచ్చు కదా అంటే ఎందుకు చేయమండి చేయకుండానే వీళ్ళు ఇంత ఇంత రేంజ్కి వచ్చారా ఇప్పుడు ఆర్టిస్ట్ అయింది అమ్మాయి ఐశ్వర్య అంతకుముందు ఏంటి ఏంటి చెప్పండి ఏంటన్నా ఆళ్ళకు తెలియాలి ఏంటి అని ఇప్పుడు నేను చెప్పను ఏంటి అసలు ఏంటి అంటే ఏముందండి ఆ అమ్మాయి రాకపోతే ఏంటండి వాళ్ళ పరిస్థితి ఏమి లేదు కదా రాజేష్ పోయిన తర్వాత అందరు ఊకమ్ముడిగా అందరు కలిసి కట్టుగానే ఉన్నామండి ఇప్పుడు తారతమ్యాలు వచ్చినాయి కాబట్టి నీది నాదని అంత త్వరగా ఇద్దరు పిల్లలు కూడా వెంటనే ఆ పిల్లలు కూడా అండి చాలా మంచి పిల్లలు అండి ఆ పిల్లలు ఆ అదే అబ్బాయి పెద్దవాడు వచ్చేసి ఒక అమ్మాయి లవ్ ఫెయిర్ ఆ అమ్మాయి ఇంటికి వెళ్ళాడు వెళ్ళి ఊరేసుకుని చచ్చిపోయాడు అని చెప్తుంది ఆ అమ్మాయి ఆ అమ్మాయి ఇంటికి వెళ్ళి ఆ అబ్బాయి ఆ ఈ అబ్బాయి వెళ్ళాడండి వాళ్ళ ఆ అమ్మాయి లవ్ చేసిన అమ్మాయి ఇంటికి వెళ్ళాడు వెళ్ళి ఏం మర్మం ఏం తెలియదండి మాకు ఊరేసుకొని చచ్చిపోయాడు ఆ డెడ్ బాడీని తీసుకొచ్చి భారతీరాజ హాస్పిటల్లో ఆ స్ట్రెచ్చర్ మేము పడేసామని చెప్పారు మేము వెళ్ళి చూస్తే డెడ్ బాడీ ఉంది అక్కడ ఇప్పటి వరకు ఆ మర్మం తెలియదు మాకు ఎలా చచ్చిపోయాడు అనేది తెలియదు ఓకే వాళ్ళు బాగా కామ కామప్ చేసేసినట్టున్నారు ఎంతో డబ్బు ఇచ్చి కామప్ చేసినట్టు చాలా ప్రయత్నం చేసాం అయినా రాలేదు బయటికి రాలేదు వాడు 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 చాప్టర్ ఫినిష్ ఇరవై ఇరవై ఏళ్ళకే ఇరవై ఒక్క ఏళ్ళకే ఇంకో పిల్లోడు రేపు వినాయక చవితి అనగా వాడేమో చంగల్పట్టు అని వాళ్ళ ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళి ఆ అబ్బాయి ఇంకొక అబ్బాయి ఇంకొక అబ్బాయి ముగ్గురు వీడు వాడ ఫ్రెండ్ ఏమో డ్రైవ్ చేస్తున్నాడు వీడు పక్కన కూర్చున్నాడు వెనకాల ఇంకొకటి కూర్చున్నాడు ముగ్గురు హై స్పీడ్లో వెళ్తున్నారులేండి వన్ ట్వంటీ వన్ థర్టీనో ఎవరు ఎవరు ఏం చేయలే వీళ్ళుగా వెళ్ళి డివైడర్ని గుద్దేశారు పొద్దున్న పొద్దున్న రేపు రేపు వినాయక చవితి అనగా ముందు రోజు అక్కడి నుంచి వస్తున్నాడు వచ్చేటప్పుడు గుద్దేశారు అది మూడు టర్న్ అయిపోయింది అనమాట కారు మూడు తిరగబడిపోయింది ఆ మూడు మూడు సార్లు తిరగబడిపోయేసరికి స్పాట్లో వీడు డడ్ వెనక వాడు బా బాగానే ఉన్నాడు ఆ పైన వాడు బాగానే ఉన్నాడు ముందు డ్రైవ్ చేసేవాడు బాగానే ఉన్నాడు వెనకాల అబ్బాయి కూడా బాగానే ఉన్నాడు చిన్న చిన్న దెబ్బలు అయితే ఆగిలేయి వీడు స్పాట్ డెడ్ మా రాజేష్ లాగా ఇద్దరు కూడా మంచి హైట్ పర్సనాలిటీ చూడండి ఇద్దరు వారసులను కూడా ఇద్దరు కూడా చిన్న ఏజ్ ఇరవై సంవత్సరాలకి అంతే ఇరవై ఏళ్ళు ఇరవై ఒక్క ఏళ్ళు ఇందులో తప్పు తప్పు అని తీసుకుంటే అన్నీ తప్పండి తప్పు కాదు కరెక్టేను అని చెప్పింది కరెక్టే అని అంటే కరెక్టేనండి కోడిగుడ్లకి ఇట్లిట్ట అంటే మనం ఏం చెప్పలేం ఐశ్వర్యతో ఎలా ఉంటదమ్మా మీకు బాండింగ్ ఇప్పుడు అందరు బాగుంటారు మంచి ఆర్టిస్ట్ అయ్యారు మంచి హీరో అయ్యారు అందరు బాగుంటారండి అందరు బాగుంటారు కత్తగా మీకు ఇచ్చే గౌరవం ఇస్తున్నారు ఇప్పుడు మంచి గౌరవం ఇస్తది ఆ నాగమణి కూడా మంచి గౌరవం ఇస్తది మా ఊళ్ళ అంటే ప్రేమ టైం అండి అంతే టైం ఆ టైం ని తప్పించలేరు మా పిల్లోడు ఏదో ఇప్పుడు ఈ అమ్మాయి కాకపోతే ఇంకొక అమ్మాయి కూడా ఎలా ఎవరో వచ్చి ఈ విధంగా అవుతుందేమో మనకు చెప్పలేం వాళ్ళ లైఫ్ అలా రాసిపెట్టిందేమో ఏం చెప్తాం అందరు ఇప్పుడు బాగానే ఉన్నారు అండి అందరు కలిసి కట్టుగా ఉన్నారు ఎప్పుడైనా సరే పరిస్థితులు బాగాలేనప్పుడే అన్ని కష్టాలు వస్తాయండి పరిస్థితులు బాగున్నప్పుడు అన్ని మరుగైపోతాయి డబ్బు వస్తుంటే అన్ని బాగుంటాయి అన్ని మరుగైపోతాయి డబ్బు లేకపోతే అవును ఇప్పుడు ఆవిడ ఈవిడ మంచిది కాదు ఆవిడ మంచిది అనడానికి ఏమీ లేదు అందరు మంచి టైం టైమ్ అనుకూల పరిస్థితుల వల్ల బుద్ధులు అలా మారుతూ ఉంటాయి గ్రహ బలాలు మారుతూ ఉన్నప్పుడు మనం మనం కూడా అడ్జస్ట్ అయిపోతూ ఉండాలి ఓకే ఎక్కువగా నేను విన్నది ఏంటంటే శ్రీలక్ష్మి గారు ఎంత సంపాదించారో అంత కోల్పోవటం కూడా ఎక్కువ జరిగింది ఫైనాన్షియల్గా అంటే మీరు వేసే స్టెప్స్ పక్కన పెడితే ఫ్యామిలీ వల్ల కావచ్చు దగ్గర క్లోజెస్ట్ రిలేటివ్స్ కావచ్చు దీనివల్ల ఎక్కువ కోల్పోయారు ఆమె జీవితంలో సంపాదించిందంటే మొత్తం వాళ్ళకే పెట్టారు ఎక్కువ ఆమె కంటూ ఏం దాచుకుంది లేదు అన్నమాట వాస్తవం అసలుకి సొంత వాళ్ళు నా నాకు తెలిసి బయట వాళ్ళ వల్ల నేను ఏది మోసపోలేదండి సొంత వాళ్ళు అంటే ఇప్పుడు మన దానివల్ల కూడా మనకి ఇబ్బంది కలుగుతుంది ఇప్పుడు మనం ఏది ఓపెన్గా చెప్పడానికి ఏముంది మన వాళ్ళే అని అడ్జస్ట్ అయిపోవాలి అంతే ఇంకా దానికి వివ వివరణ చెప్పి దాన్ని వాళ్ళని నొప్పించే కన్నా అంతే ఇంకా సర్దుకుపోతే సరిపోతుంది మన వాళ్ళే కదా అని ఇంకా మనం చెప్పడానికి ఏముంటుందండి వాళ్ళ గురించే కదా నేను నడుం కట్టిందే వాళ్ళ గురించి వాళ్ళ గురించి మనం ఇంకా మనం దాని గురించి లాస్ గెయిన్ ఏదైనా వాళ్ళ గురించే అనుకో అనుకునేటప్పుడు దాన్ని బాధ్యతగా దాన్ని ఇదిగా తీసుకోకూడదు ఇంకా అంతే ఓకే అది దానికి అలాగ వదిలేసాను వాళ్ళ సంస్కారానికి వదిలేసాను ఇంకా సో అంటే ఎక్కువ ఫ్యామిలీ గురించి పట్టించుకొని పెట్టారు కాబట్టి సరిపోయింది అదే మీకంటూ ఒక ఫ్యామిలీ మీకంటూ పిల్లలు ఉండి మీకంటూ ఒక ఇచ్చేదాన్ని కుదరదు పోవచ్చు కుదరకపోవచ్చు ఎందుకమ్మా పిల్లలు ఎందుకు వద్దనుకున్నారా లేదండి నేను కనడానికే కదా నేను కదా అని వచ్చిన వచ్చిన దీన్ని కూడా మిస్క్యారీ చేసుకున్నాను ఎందుకంటే మా పరిస్థితుల వల్ల ఇప్పుడు డబ్బు సర్కం ఈ కష్టాలకి వాటికి దీన్ని మిస్క్యారీ చేసుకొని మళ్ళీ వస్తుందిలే అనుకున్నాను అనుకున్నాను కానీ రాలేదు ఆ దేవుడు ఇచ్చినప్పుడే పుచ్చుకోవాలనేది తర్వాత తెలిసింది ఆ ఏముందిలే వస్తదిలే మనకి ఇస్తాడులే దేవుడు అనకు నమ్మకం అవనమ్మకం చేసేసాడు దేవుడు ఏమంటే అలా చేయకూడదు అనేది తర్వాత తెలిసింది ఏమైంది ఈ లోపల అయిపోయింది కదా కళ్ళుపోయాక సూర్య నమస్కారం ఏంటి చేయి